మారుస్తాడు. తేలుతుంది కదా, విచారణలు తేలిద్ది కదా. ఎందుకు తొందరపడిపోతావు? రోడ్ల మీదకి వచ్చేసి పిచ్చి కుక్కలాగా మురుగుతా ఉన్నారు పొద్దున్న నుంచి. ఏం జరిగిపోయింది? ఏం జరిగిపోయింది? ప్రజాస్వామ్యం ఏమన్నా, ప్రజాస్వామ్యం ఏమన్నా దెబ్బ తగిలిందా? అప్పుడు ఏం చెప్తాడు మహానుభావుడు? సభ్యత అంటున్నాడు, సంస్కారం అంటున్నాడు, విలువలు అంటున్నాడు, విశ్వసనీయత అంటున్నాడు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, బా పెద్ద పెద్ద మాటలు చెప్పేస్తా ఉన్నాడు ఈ మహానుభావుడు. ఏమయ్యా చంద్రబాబు నాయుడు, నువ్వు కూడా ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగ విలువల గురించి చెప్తా ఉన్నావంటే ముక్కు మీద వేసుకోవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి. మాకు నీ అంత దుర్మార్గుడు, నీ అంత నీచుడు, నీ అంత బెన్ను పోటుదారుడు ఎవడైనా ఉంటాడా నారా చంద్రబాబు నాయుడు? నువ్వు చెప్తావు, ఇందాక మాట్లాడుతూ ఏదో పెద్ద పెద్ద కబుర్లు చెప్తా ఉన్నాడు. ఏమయ్యా నీకు విలువలు విశ్వసనీయత ఉన్నాయా? నీకు సభ్యత సంస్కారం ఉందా? నీకు మమకారం ఉందా? నీకు మమకారం, ప్రేమ, కరుణ ఉంటే చేరావు కదా, పంచన చేరావు కదా, ఎన్టీ రామారావు గారి పంచన చేరావు కదా, దుడ్డి దారిని చేరావు కదా. ఏంటి ఆయన నువ్వు చేసిన దుర్మార్గం? ఏంటి నువ్వు చేసిన దుర్మార్గం? ఎన్టీ రామారావు గారి పంచన చేరిన నువ్వు ఎన్టీ రామారావు గారికి ఏం చేశావు? నువ్వు విలువల గురించి, విశ్వసనీయత గురించి, ప్రేమ, అనురాగం, అభిమానం గురించి పెద్ద పెద్ద కథలు చెప్తా ఉన్నావు. ఒక పక్కన పంచన చేరి ఎన్టీ రామారావు గారిని తరిమి 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 కుట్టి కొట్టించి రాళ్ళేయించి చెప్పులేయించి లాక్కుని ఆ లాక్కోవటంలో సహకరించిన నీ తోడలుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు, నీ బావమరిది హరికృష్ణ, దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి సతీమణి పురంధరేశ్వరి, వీళ్ళందరూ నీకు సహకరించారు కదా, నువ్వేం చేసావయ్యా? దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారిని ఏం చేసావు? మెడబెట్టి గింటేవే. పురంధరేశ్వరరావు గారిని ఏం చేసావు? మెడబెట్టి గింటేవే. నీ బావమరిది ఎన్టీ రామారావు కుమారుడు నందమూరి హరికృష్ణ గారిని ఏం చేసావయ్యా? ఏం చేసావయ్యా? చెప్పుల్లాగా వాడుకుని మెడబెట్టి గింటేవే. నువ్వు సభ్యత కలవడువా? నువ్వు సంస్కారం కలవడువా? నువ్వు రాజ్యాంగ విలువలను పాటించే మహానుభావుడువా? నువ్వు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే గొప్ప వ్యక్తివా? అబ్బా ఏమి చెప్తా ఉన్నాడు ఈ నారా చంద్రబాబు నాయుడు. ఈ మహానుభావుడు అంటాడంటే ఎన్నికలు రాని 2024లో వచ్చినా ఎప్పుడు వచ్చినా మహానుభావుడు జగన్ గారంట జైలు కంట, మేమంట బంగాళాఖాతంలో కంట, మా పార్టీ కళ్ళగట్టినవా? కళలు చంద్రబాబు నాయుడు, నువ్వు అరిసి గీపెట్టినా, మోకాళ్ళ దండేసి రాష్ట్రం మొత్తం తిరిగినా, రాసి పెట్టుకో, పొర్లు దండాలు పెట్టినా రాసి పెట్టుకో, ఈ రాష్ట్రంలో నిన్ను ఎవ్వడో ఏ వర్గం, బీసీఎస్